ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు, ప్రస్తుతంతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవ సత్యనారాయణ గారు ఉన్నారు. వార్త మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే సత్యనారాయణ గారు. గత 20 రోజుల నుంచి మార్కెట్ని గమనిస్తే ప్రతిరోజు బ్లడ్ బాత్లు, మార్కెట్ క్రాష్లు, వాలటాలిటీలు, ఫ్లక్చువేషన్స్ చాలా కామన్ అయిపోయినాయి. రైట్. ఎస్పెషల్ లాస్ట్ 20-25 డేస్ నుంచి ఈ టైంలో ఈ ఎఫ్ఐఐలు అనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు దాదాపు 82,479.73 కోట్ల రూపాయలకి అమ్మేసుకొని మరి వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటున్నారు. ఇంకోవైపు ఏమో సెబి ఎప్పటికప్పుడు ఈ ఆప్షన్స్కి సంబంధించిన కొత్త కొత్త డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంతా కూడా తెర మీదకి తెస్తుంది. ప్రస్తుతానికి మార్కెట్లో పెద్ద అనిశ్చితి నెలకొంది కాబట్టి ఏంటి అసలు కొత్తగా మార్కెట్లోకి వచ్చే వాళ్ళు ఈ సిచ్యువేషన్స్ని, ఈ సినారియోస్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు అసలు? అవును, ఇప్పుడు అందరిలో ఎవరైతే ఉన్నారో, సీనియర్ లేదు, జూనియర్ లేదు, బిగినర్ లేదు, లెర్నర్ లేదు, మిడ్లర్ లేదు, ఎక్స్పర్ట్స్ లేదు, అందరికి ఒకటే అన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే, ప్రతిరోజు అంతకుముందు లాస్ట్ మంత్ రోజు రోజు ఆల్ టైమ్ హై, ఆల్ టైమ్ హై, ఆల్ టైమ్ హైకి పోతుంది. ఎప్పుడైతే ఆల్ టైమ్ హైకి పోతూ వచ్చిందో 27/9 నాడు ఆల్ టైమ్ హైకి పోవటం జరిగింది. 85,979 పాయింట్లు అంటే 86,000కు ఒక 20 పాయింట్లు దగ్గరలో, 86,000కి టచ్ అయిన ఇండెక్స్ ఇప్పుడు 80,000 చిల్లరికి అంటే ఒక 6,000 సుమారు 5,400 పాయింట్లు పైనుంచి కంటిన్యూగా ఫాలో అవటం జరిగింది. ఎప్పుడైతే ఆల్ టైమ్ హైకి పోయిందో అప్పటి అంటే కొన్ని నెలల నుంచి ఎఫ్ఐఐలు కొంటూ ఉండబట్టి మార్కెట్లు ఆల్ టైమ్ హైకి పోవటం జరిగింది. దాంతోపాటు మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, ఫండ్స్ మొబిలైజ్ చేయడం జరిగింది. ఇన్ఫ్లో అంటాం అంటే ఏంది, కొత్త కొత్త డిమాట్ అకౌంట్లు, కొత్త కొత్త ఎస్ఐపిలు, కొత్త కొత్త వాళ్ళు ఇన్వెస్టర్సు ఎవరైతే కొత్తగా జాబ్లోకి వచ్చినరో, షేర్ మార్కెట్ అనేదే ఒకటి అని, అదే తప్ప వేరే లేదు అని అందరు దీంట్లోకి ఇన్వెస్ట్ చేయడం జరిగింది. మార్కెట్స్ ఆల్ టైం హై పోవడం జరిగింది. వీటన్నిటితోటి ఇలా జరిగితే ఎప్పుడైతే 1 అక్టోబర్ నాడు మనకి 2వ తారీఖు గాంధీ జయంతి సెలవు వచ్చింది, 1వ తారీఖు నాడు ఇరాన్ ఇజ్రాయెల్ వార్ స్టార్ట్ అయింది, ఎప్పుడైతే ఇరాన్ ఇజ్రాయెల్ వార్ స్టార్ట్ అయిందో అక్కడి నుంచి 1 అక్టోబర్ నుంచి ఎఫ్ఐఐలు ఇప్పటి వరకు కొన్నది లేదు. వాళ్ళు అమ్ముతూ పోయిర్రు. వాళ్ళు ఎప్పుడైతే అమ్ముతూ పోయినరో, వాళ్ళు కనుక అమ్మటం మొదలు పెడితే ఎంతకైనా అమ్ముతూ పోతారు. వాళ్ళు ఎప్పటి నుంచి కొంటూ ఉంటారు అంటే ఎప్పటి నుంచో కొనుక్కుంటూ ఉంటారు. వాళ్ళు ఏ విధంగా చూసినా ప్రాఫిట్లోనే వాళ్ళు క్లోజ్ చేసుకుంటారు. ఎప్పుడైతే వాళ్ళు అమ్ముతూ వచ్చిర్రో, దాన్ని నిలబెట్టడం కోసం మన మ్యూచువల్ ఫండ్స్ కంటిన్యూగా కొంటూనే వచ్చినాయి. ఏది ఏవైతే ఈ ఎఫ్ఐఐలు అమ్ముతున్నారో, 82,479.73 కోట్లు అమ్మితే వాళ్ళు ఇప్పటి వరకు అంటే మనం ఇప్పుడు డేటా 21వ తారీఖు డేటా అన్నట్టు 21వ తారీఖు వరకు డేటా చూస్తే 77,402 కోట్లు వీళ్ళు మ్యూచువల్ ఫండ్స్ కొనడం జరిగింది. అంటే గ్యాప్ ఎంత సుమారు, 82 అంటే ఒక 5,000 కోట్లే. కానీ మార్కెట్స్ మాత్రం కొన్ని 6,000 పాయింట్లు పడిపోయింది. పాయింట్లు 100,000 కాదు, అక్కడ రేట్లు పోయినాయి. ఎందుకు పోయినాయి అంటే ఎఫ్ఎండ్ఓలో ఏవైతే ఎక్కువ మంది చేస్తారో వాళ్ళు బయింగ్లోకి పోవటం, రేట్లు తగ్గిపోవటం, మార్జిన్లు షార్ట్ ఫాల్ కావటం. మార్జిన్ కనుక నువ్వు మెయింటైన్ చేస్తూ పోతే మళ్ళీ తగ్గిపోతున్న కొద్దీ మార్జిన్ మెయింటైన్ చేయాలి. అక్కడ ఇంకా మార్జిన్ మెయింటైన్ చేయకపోతే సిస్టమే ఆటోమేటిక్గా స్క్వేర్ ఆఫ్ చేయటం, సిస్టమే ఆటోమేటిక్ కట్ ఆఫ్ చేయటం, సిస్టమే క్లోజ్ చేయటం. ఈ కాల్ ఆప్షన్స్, పుట్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా అంటే ఏంది, అందరూ ఎక్కువ శాతం ఏం జరుగుద్ది అంటే పెరుగుతూ ఉన్నప్పుడు కాల్స్ కొనుక్కుంటూ ఉంటారు, పడుతూ ఉన్నా కానీ కాల్సే కొంటారు. ఎందుకంటే మళ్ళీ పెరగకపోతుందా అని. వాళ్ళకి పుట్ ఆప్షన్ ఎవరో ఒకళ్ళు కొన్నా, అంతకుముందు పుట్ ఆప్షన్ కొంటే మార్కెట్లు ఏమైంది, బాగా పెరుగుతూ వచ్చినప్పుడు ఈ పుట్ ఆప్షన్ ప్రీమియంలన్నీ కరిగిపోయేది. అందుకని ఆ విధంగా వాళ్ళు లాస్ అవ్వటం. ఎఫ్ఐఐలు కంటిన్యూగా అమ్ముతూ పోతే మరి ఇది ఎటుపోతుంది? ఏం లేదు, సింపుల్గా ఎప్పుడైతే ప్రపంచంలో ఇట్లా అనిశ్చిత పరిస్థితులు, యుద్ధ వాతావరణం వచ్చిందో ఎఫ్ఐఐలు ఫస్ట్ ఉంటారు. ఎఫ్ఐఐలు ఏం చేస్తారు అంటే, ఏ దేశం ఎకానమీ బాగుంది, ఏ దేశంలో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలంగా ఉంది అని వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక మనం ఏం చేయాలి ఇన్వెస్టర్గా,
వాళ్ళతో పాటు మనం కూడా పెట్టుబడులు మరలించాలి. ఎక్కడికి మరలించాలి? ఇప్పుడు వాళ్ళు సింపుల్ అన్నమాట, మీకు ఒకటే లాజిక్, ఎవరైతే ఈ వీడియో వింటారో పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు ఎఫ్ఐఐలు అమ్ముతున్నారు అంటే మన మార్కెట్స్ ఆల్ టైం హైకి వెళ్ళడం జరిగింది, పీకి వెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే రేట్లు బాగా పెరిగినాయో, ఎక్కడైతే తక్కువ ధరలో ఉంటాయో, మళ్ళీ పెట్టుబడులు అక్కడికి పోతాయి. ఇప్పుడు చైనా ఉందన్నమాట బాటంలో. అందుకని ఈ ఫస్ట్ తారీఖు నుంచి ఈ ఎఫ్ఐఐలు అమ్మి ఎక్కడ పెడుతుంది తెలుసా? చైనాకు పోతున్నాయి ఆ పెట్టుబడులు. ఎప్పుడైతే చైనాకు పోతుందో, చైనా మార్కెట్ రికవరీ అవ్వడం మొదలు పెట్టింది. ఇక మనం ఏం చేయాలి? చైనా మార్కెట్ ఎట్లా పెరుగుతుంది నీకెట్లా తెలుసు? చైనా షేర్లు ఏం పెడతావు? అవన్నీ చూడక్కర్లే, సింపుల్ అన్నమాట. ఈ చైనా ఈటీఎఫ్లు ఉంటాయి, హ్యాంగ్సెంగ్. మనం చైనా ఇప్పుడు మనం గోల్డ్ బీస్ అని, నిఫ్టీ బీస్ అని ఎట్లయితే మ్యూచువల్ ఫండ్స్ ఈటీఎఫ్లు అంటామో, అలానే సింపుల్గా పైసలు మనకి ఎవరైతే షేర్ మార్కెట్లో ఉన్నారో వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు ఎక్కడ పెట్టుబడులు పెడుతుర్రు ఎఫ్ఐఐలు, మనం కూడా అక్కడే పెట్టుబడులు పెట్టాలి. ఇప్పుడు అక్కడ పెరగటం మొదలు పెడుతుంది. ఉదాహరణకి హ్యాంగ్సెంగ్ వరల్డ్లో నాలుగే అనమాట. ఒకటి మన ఇండియా ఏదైతే ఉందో, ఇండియాలో ఎఫ్ఐఐలు కొన్నారు అంటే మార్కెట్లు పెరుగుతాయి, ఎఫ్ఐఐలు అమ్మిండ్రంటే పడతాయి. ఎఫ్ఐఐలు ఎంతవరకు అమ్ముతారో, ఇవి అక్టోబర్ మొత్తం అమ్మిండ్రనుకోండి, ఇంకా పట్టడం మొదలు పెడుతుంది. ఈ ఎఫ్ఐఐలు వెనక్కి మళ్ళీ బయ్యింగ్లోకి వచ్చేంత వరకు మన మార్కెట్లు పెరిగే అవకాశాలు లేవు, ఉండవు. పెరిగినా టెంపరీనే. మ్యూచువల్ ఫండ్ దగ్గర ఎన్ని పైసలుండి కొన్నా మనమే, మన షేర్లు మనమే, మన పైసలు పెట్టి మనమే కొంటున్నట్టు. కానీ ఎఫ్ఐఐలు కొన్నప్పుడే మన షేర్లకి వాల్యూ రావటం కానీ పెరగటం కానీ జరుగుతుంది. అది కనుక గమనించగలిగితే ఇక మన పని ఏంటిది? చైనాకి పోతున్నాయి, నెంబర్ టూ నవంబర్లో యుఎస్లో ఎలక్షన్స్ ఉన్నాయి, అక్కడ మార్కెట్లు మళ్ళీ అక్కడ మార్కెట్లు కనుక పుంజుకొని కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది అనుకోండి, మళ్ళీ ఈ పెట్టుబడులు మళ్ళీ యుఎస్ షేర్లలోకి వెళ్ళిపోతాయి. యూరోప్, మన పని ఏంటిది? యూరోపు, చైనా అంటే ఏషియా మార్కెట్లు, యూరోప్ మార్కెట్లు, అమెరికా మార్కెట్లు, ఫోర్త్ వన్ మనం. ఇప్పుడు మన పని ఏంటిది? ఎవరైతే ఈ వీడియో చూస్తుండ్రో, ఈటీఎఫ్లు ఉంటాయి, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. అమెరికాలో ఏ కంపెనీలు, యాపిల్, ఫ్లిప్కార్ట్లు, అమెజాన్లు, ఇవన్నీ ఎన్విడియాలు, అవన్నీ మనకి తెలిసినా ఆ కంపెనీలో మనం షేర్లు కొనాలి అంటే ఫండమెంటల్ అనాలిసిస్ అని, టెక్నికల్ అనాలిసిస్ అని, గ్రాఫ్లు అని, మళ్ళీ అది ఎప్పుడో తెల్లవారుజామున నైట్ ఉంటుంది, అంటే ఈవినింగ్ 7 o'clock ఓపెన్ అవుతుంది, తెల్లవారుజాము దాకా అమెరికా మార్కెట్లు ఉంటాయి. అప్పటిదాకా నువ్వు ఉండలేవు, చేయలేవు. కాబట్టి సింపుల్గా నేను చెప్పేది ఏంటిది అంటే, అమెరికా ఈటీఎఫ్లు కొనుక్కోండి, చైనా ఈటీఎఫ్లు, హ్యాంగ్సెంగ్ కొనుక్కోండి, యూరోప్ ఈటీఎఫ్లు ఉంటాయి అవి కొనుక్కోండి. యూరోప్ వచ్చేటప్పటికి డిఏఎక్స్, సిఏసి, ఎఫ్టిఎస్సి ఉంటుంది, హ్యాంగ్సంగ్ ఏది చైనాది, యుఎస్ డౌ జోన్స్, నాస్డాక్, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆ ఈటీఎఫ్లు దొరుకుతాయి. మన పనేంది? వీటన్నిటితో పాటు ఆల్ టైమ్ హైకి గోల్డ్ సిల్వర్ పోతుంది, ఆ ఈటీఎఫ్లు కొనుక్కోండి, సేఫ్గా ఉంటావు. మన ఇండియా షేర్లు రోజు వేచి చూసుకొని 3:30 దాకా ట్రేడింగ్ చేసి ఉదయం పూట, అంటే ఒకరోజు ఏం చేస్తారంటే గ్యాప్ అప్ తోటి పెడతారు. గ్యాప్ అప్ తో పెట్టగానే అమ్మయ్యా ఇప్పుడు ఇంకా మార్కెట్ మళ్ళీ రికవర్ అవుతున్నట్టుంది అని మామూలు ఇన్వెస్టర్ ఏం చేస్తాడు? ఎంటర్ అవుతాడు, మళ్ళీ 10-15 నిమిషాల్లోనే కిందికి తీసుకొచ్చేస్తారు. ఇక మన పని ఏంటిది? అది 10-15 నిమిషాల కంటే ఎక్కువ నిలబడట్లేదు. అంటే ఓవరాల్గా ఎఫ్ఐఐలు కొననంత వరకు మన మార్కెట్లు పెరిగినా, అంటే వాళ్ళు అమ్ముతూ ఉంటే అవి నిలబడవు అన్నమాట. వాళ్ళు బయ్యింగ్లోకి వస్తే తప్ప తెలవదు. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఏ రోజైతే కంటిన్యూగా డేటా వస్తుంది 3:30 తర్వాత ఎఫ్ఐఐల డేటా. ఎఫ్ఐఐలు ముందుగా అమ్మటం ఆపుతారు. అమ్మటం ఆపిన తర్వాత అంటే న్యూట్రల్గా ఉంటుంది. నెక్స్ట్ డే నుంచి ఎఫ్ఐఐలు 100 crore, 200 crore చిన్న క్వాంటిటీ తోటి బయలోకి వస్తున్నారు అనుకోండి, అక్కడి నుంచి చిన్నగా మళ్ళీ మన మార్కెట్లలో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు అని అర్థం. అప్పటి వరకు మనము ఏం చేసినా వాళ్ళు ఉదయం 9 to 3:30 లోపల ఒక్క 10-15 నిమిషాల్లోనే పెంచి మనకు అంటగట్టి వాళ్ళు అమ్మేసుకొని నీవు చూస్తూ ఉంటావు, అది పడిపోతూ ఉంటుంది. ఇక 10:30 తర్వాత మన వాళ్ళంతా పోస్ట్ మార్టం రిపోర్ట్ అన్నమాట, బ్లడ్ బాత్ అని, మండే అని,
బ్లాక్ మండే అని, బ్లాక్ ఫ్రైడే అని, ఇక ఇక పదాలన్నీ చెప్తారు. ఈరోజు 100,000 కోట్లు పోయినాయి, 500,000 కోట్లు ఆవిరైపోయినాయి, ఇప్పుడు 87,000 అంటే ఇండెక్స్ 6,000 పాయింట్లు పోయింది అంటే 6,000 × 36,000 కోట్లు ఇప్పటి నుంచి ఫస్ట్ తారీఖు నుంచి పోయినాయి అని చెప్తూ ఉంటారు. ఇదన్నీ కాకుండా మనం ఏంటిది అంటే మన పైసలు మన పెట్టుబడులు కాబట్టి మనం అవేర్నెస్ జాగ్రత్తగా ఉండి వరల్డ్లో ఏం జరుగుతుంది, ఏ ఎకానమీ బాగుంది, ఎఫ్ఐఐలు ఎందులో పెట్టుబడి పెడతారు అవన్నీ మనకు తెలియదు. కాబట్టి సింపుల్గా నా ప్రకారం చెప్పేది ఏంటంటే ఈటీఎఫ్లు బెస్ట్, వరల్డ్ ఈటీఎఫ్లు ఉన్నాయి అవి చూసుకొని చేసుకోవచ్చు, అవి చేసుకొని చూసుకుంటే ఎనఫ్. ఇదంతా కూడా ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ధన్యవాదాలు.